రుషికేష్ చాతుర్మాసి దీక్షలో భాగంగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రుషికేష్ వెళ్లారు. గంగానదికి పూజ చేసి పుణ్యస్నానం చేసి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతిని దర్శించుకున్నారు. దేశంలో ఏర్పడుతున్న సమస్యలు తొలగిపోయేందుకు శ్రీచరణులు రుషికేశ్లో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న యజ్ఞం పూర్ణాహుతి జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్కృతి విశ్వవిద్యాలయం విద్యార్థులకు అన్నదానం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామితో పాటు గజల్ శ్రీనివాస్, యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ హిందూ విరాట్ సమ్మేళన్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఋషికేశ్లో చాతుర్మాసం చేస్తూ ఉంటే స్వామివారి దగ్గరికి రావాలని ఉద్దేశం చేత నిన్న వచ్చి ఆశ్రమంలోనే నిద్రించి గంగాస్నానం చేసి చండీయాగం అలాగే పండితులకి భోజనాలు అన్ని ఏర్పాటు చేసి సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో హిందూ ధర్మం కోసం అలాగే జాతి జాగృతి కోసం నిత్యం పోరాడుతున్న వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి. అలాగే రాబోయే యువతరానికి ఆదర్శంగా అధర్మాన్ని ఎదుర్కొని ధర్మాన్ని రక్షించడానికి యువతికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశం చేత సుబ్రహ్మణ్య స్వామిని పూర్తి ఆశీర్వచనం చేత ఈరోజు ఆయనకి ఇక్కడ కార్యక్రమాన్ని జరిపించాము. నాకు అత్యంతమైన ప్రియతమైన శిష్యుడు, మఠానికి 2 సార్లు వచ్చారు విశాఖపట్నం, అలాగే ఇక్కడ చాతుర్మాసం చేస్తున్నాను ఇక్కడికి వచ్చారు. అలాగా ఆయనకి నాకు ఉన్నంత అన్యోన్యత నిజంగా చాలా గొప్పది. ధర్మం కోసం పోరాడి నిలబడే వాళ్ళకి విశాఖ శ్రీ శారదాపీఠం ఎప్పుడు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే చాతుర్మాస దీక్షలో స్వామివారు ఉన్నారు, వారిని దర్శనం చేయాలని ఉద్దేశించి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది.